మచిలీపట్నంలోని ఈడేపల్లి. ఆ ఈడేపల్లికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రే ఈ కలకత్తా కాళీ ఆలయం. అసలు ఈ కలకత్తా కాళీ ఆలయం ఎలా వెలిసింది, చరిత్ర ఏంటి తెలుసుకుందాం. నమస్తే అండి. అసలు ఈ ఆలయం ఎలా వెలిసింది, ఈ కలకత్తా కాళీ విశిష్టత ఏంటి? విజయదశమి శుభాకాంక్షలు భక్తులందరికీ, దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అందరికీ. ఏంటంటే చాలా గొప్ప చరిత్ర గల మహాకవి. బ్రిటిష్ కాలం నుండి ఇక్కడ ఈ గురువుగారు, దాదాగారు, దాదాగారి యొక్క గురువుగారు కాళీరంగస్వామి గారు. ఆ కాళీరంగస్వామి గారు, ఈ దాదాగారు కలకత్తా బార్డర్లో మిలిటరీ మ్యాన్ ఇవి కలకత్తాలో బార్డర్లో మిలిటరీ మ్యాన్ అన్నమాట. అక్కడ వాళ్ళు సేవ చేస్తూ, మిలిటరీ సేవలు చేస్తూ ఈ అమ్మవారి ఉపాసకత్వం చేసుకుని అక్కడి నుంచి ఇక్కడను ఆయన మిలిటరీ యొక్క తత్వం అయిపోయిన తర్వాత ఈ యొక్క నడుగుడ్న ఉన్న మచిలీపట్నం ఉన్న ఈడేపల్లి, ఈడేపల్లిలో ఉన్న ఈ యొక్క ఈడేపల్లికి ఒక చరిత్ర ఏంటంటే ఈ సెంటర్కి చుట్టూరు 8 దిక్కులు అష్టలక్ష్మిని కలిపిన ఆది పరాశక్తిగా మహానుభావుడు దాదాగారు తీసుకొచ్చి ఇక్కడ స్థాపించాడు. స్థాపించి 158 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ తల్లి నెలకొల్పుతున్నారు. ఆయన తర్వాత దాదాగారి తర్వాత అది కొడుకు దుర్గాసింగ్ గారు, దుర్గాసింగ్ గారి తర్వాత హరిసింగ్ గారు, ఇలా 3 తరాల చరిత్ర చెప్పుకుంటూ ఇలా చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఆ తల్లి మహిమలు అంతా ఇంత కాదు. ఎందుకంటే పిలిస్తే పలుకుతుంది, అమ్మ అంటే పలుకుతుంది. అమ్మ నాకు ఆపద ఉందమ్మా అంటే చిటికుడు పసుపు, చిటికుడు కుంకుమ, కొబ్బరికాయ ముక్కున్న ప్రతి బిడ్డకి కడను అర్ధరాత్రి తెల్లవారుజామున ఏకుల జామున నిరుసరేత్రి కాడ వెళ్ళి తెల్లవారుజామున మళ్ళీ గుళ్ళకు వచ్చే సత్యంగల తల్లి, పిలిస్తే పలికే తల్లి, పొలుగున్న బంగారం తల్లి ఆ కలకత్తా కాళీ. ఆ కలకత్తా తర్వాత ఈ మచిలీపట్నంలో ఉన్న ఈడేపల్లికి దేవస్థానంలో మేము నెలకొల్పారు పెద్దలు, 3 తరాల పెద్దలు. ప్రభరూపంలో భక్తులందరూ కూడా గుడికి వస్తారు. ఈ దేవి నవరాత్రులు ఏం చేస్తుంది అంటే బిడ్డల దగ్గరికే తల్లి వెళ్తుంది ప్రభారూపంలో. అదే ఈ యొక్క గొప్ప సత్యం అంటే ఈ దేవి నవరాత్రులు గుళ్ళో ఉంటుంది 355 రోజులు. ఈ 10 రోజులు కూడా బిడ్డలింటికి వెళ్తుంది ఈ తల్లి. ఇదే ఇక్కడ ప్రథమమైన పూజా తత్వం అన్నమాట. దానికి ఎవరైతే మొక్కుకున్నారో చాలామంది ఉంటారు, అమ్మ నా భర్త ప్రాణ ప్రమాదాల్లో ఉన్నారు, అమ్మ నా బిడ్డ ప్రాణ ప్రమాదాల్లో ఉన్నారు, అమ్మ నా బిడ్డకి సంతానం లేదు అని మొక్కుకున్న మొక్కులు ముడుపులు చెల్లించుకుంటారు. సత్యం చూపిస్తుంది, మహత్యం చూపిస్తుంది, అనుకున్న కోరికలు నెరవేర్చగల మహాశక్తి ఆది పరాశక్తి ఆ కలకత్తా కాళీ. ఆ కలకత్తా కాళీని ఇవాళ భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ దేవి నవరాత్రులనే కాదు 365 రోజులు కూడా ఆ తల్లిని తులుచుకుంటూ, ధ్యానించుకుంటూ, మొక్కుబళ్ళు తీర్చుకుంటూ, ముడుపులు చెల్లించుకుంటూ ఆ తల్లి కృపకు ఎంతోమంది పాత్రులై ఆవిడ మహత్యాలు అత్యంత కాదు. ప్రాణ ప్రమాదం, భర్త చచ్చిపోయే సమయంలో ఉన్నాడు, ఇక్కడ గుడికాడికి వస్తారు, వచ్చి అమ్మ నా భర్త సభబతుకులు ఉన్నారమ్మ అంటే ఇలా దండం పెట్టుకెళ్తే వాళ్ళ వెనకాల వెళ్ళిపోతుంది మహాతల్లి. ఆ ప్రాణాన్ని కాపాడి, మళ్ళీ పశుకుంకాన్ని కాపాడి ఆ ఇంట్లో పెట్టి ఆ బిడ్డని, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, జీవుడికి పతి జీవుడి కోడి కానీ ఏటపోతు కానీ తీసుకొచ్చి ఇక్కడ అప్పు చెప్పేస్తారు. ఇక్కడ అప్పు చెప్పేసి, నాయన మేము మా జీవుడికి ప్రతి జీవుడు ఇచ్చేసాం, అది తీసుకెళ్ళరు, అన్ని చోట్ల మొక్కుబోళ్ళు పోతులు కొట్టి కోళ్ళు కొట్టి తీసుకెళ్తారు, ఇక్కడ అట్లా తీసుకెళ్ళరు, మేము అమ్మవారికి ఇస్తున్నాం, మా ఇంటి ప్రాణం నిలబడింది, జీవుడికి ప్రతి జీవుడి అమ్మకి ఇచ్చేస్తున్నాం అనేసి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తారు. అదే ఆ తల్లికి రక్తదర్పణం చేసి, ఆ కలకత్తా కాళీ కాబట్టి ఆ రక్తదర్పం అంటే ఆయనకి ఆవిడకి ఇష్టం. ఎందుకంటే సృష్టిలో ప్రతి జీవుడి జన్మించాలి, మరణించాలి. కొంతమంది అంటారు శాస్త్ర ధర్మాలు తప్పు కదా అంటారు, తప్పు కాదు. భూలోకం ప్రతి బిడ్డ, ప్రతి పక్షి, ప్రతి మనిషి పుట్టుక మరణం సత్యం. అలాగే కొన్ని కొన్ని జీవరాశులు భగవంతుడి చింతకి చేరతాయి కాబట్టి అలాంటి జీవరాశులనే మొక్కుకుంటారు, మొక్కుకొని చెల్లించుకుంటే అవన్నీ ఆవిడకి సమర్పించి మేము అందరికీ ఇక్కడ భోజనాలు కాబట్టి ప్రసాదంగా పెడతాం. అసలు ఈ శక్తి పటం అంటే ఏంటి, అమ్మవారికి శక్తి పటాలకి ఉన్న సంబంధం ఏంటి స్వామి? శక్తి పటం అంటే ఇప్పుడు మీకు ఒక మాట చెప్పాను, శక్తి పటం అంటే దేవాలయంలో ఉండేది విగ్రహం, ప్రతి గుళ్ళో ఉండేది ఇక్కడ ప్రతిష్టాపన. ప్రతిష్టాపన అయిన తల్లి కదలదు కాబట్టి మేము ఉత్సవ రూపంగా ప్రభ రూపంలో కలకత్తాలో ఏ రకంగా జరుగుతుందో
అదే రకంగా ప్రభరూపంలో తీసుకుని ఇంటింటికి వెళ్ళి ఆ తల్లి ఆశీర్వదిస్తానికి ప్రభరూపం చేసి పచ్చింటికి తీసుకెళ్తాం. మేళతాళాలతో మంగళవాద్యాలతో భక్త కోలాటాలతో సహా ఎంతో ఆనందకరంగా ఇంటింటికి గుమ్మగుమ్మానికి వెళ్ళే తల్లి వెనకాల మేము ఉండి ఆ సేవలు 10 రోజులు కూడా చూస్తుంటాం. ఆ శక్తిపటంలో ఆంజనేయ స్వామి కూడా ఉంటారు, ఎందుకు ఆంజనేయ స్వామిని కూడా ఎందుకు పెడతారు? ఆ మహాతల్లి ఉగ్ర స్వరూపురాలు. ఆ కథలు చెప్పుకుంటే ఆ తల్లి గురించి చెప్పాలంటే ఎన్నెన్నో ఉండేవి. విజయదశ ఎందుకు చేసుకుంటాం, పాడ్యం రోజున ఎందుకు మొదలు పెడుతున్నాం, అమావాస్య రోజున ఎందుకు ముహూర్తం పెట్టుకుంటున్నాం, పాడ్యం రోజున ఎందుకు పూజ చేస్తున్నాం, మూల నక్షత్రం రోజున ఎందుకు పూజ చేస్తున్నాం, విజయదశమి రోజు ఎందుకు చేస్తున్నాం అంటే దేవి నవరాత్రులు. దేవి నవరాత్రులు అంటే అమ్మవారు అమావాస్య రోజున ముహూర్తం పెట్టుకుంది మహిషాసును సంహరించడానికి, పాడ్యం రోజు యుద్ధం మొదలెట్టింది, మూల నక్షత్రం రోజున చాలా మంది రాక్షసులు సంహరించారు కదా అనేసి ఆనందపడింది. అందుకనే మూల నక్షత్రం పర్వదినంగా పెట్టుకుంటాం. ఆవిడ ఆనందపడిపోయింది, ఎంతో మంది రాక్షసులు సంహరించారు కదా అని మూల నక్షత్ర రోజున ఆనందపడింది. అందుకని ఆనంద సమయాన్ని మూల నక్షత్రంగా ఆనంద సమయంగా చూసుకుంటాం. విజయదశమి రోజున దశమి గడిలు వచ్చేంత వరకు కూడా ఆ మహిషాసురుని సంహరించరా. మహిషాసురుని సంహరించింది అంటే విజయదశమి గడి రావాలి. అప్పుడు ఆ విజయదశమి రాగానే ఆ మహిషాసురుని సంహరించిన తర్వాత ఆ మహాతల్లి శ్వాస తీర్చుకోవటానికి జమ్మి చెట్టు అన్ని చెట్లు నీడిస్తాయి, జమ్మి చెట్టు నీడివ్వదు. అటువంటి జమ్మి చెట్టు చెంతక చేరి అహాని శ్వాస తీసుకుంది. అప్పుడు ఆ జమ్మి చెట్టు ఒక వరవడుగుతుంది, అమ్మ ఏ పూజకి ఏ పురస్కారానికి పనికిరాను, నేను నీడనగాడా ఇవ్వలేను. అటువంటి నా నీడకు వచ్చి నువ్వు శ్వాస తీసుకున్నావు తల్లి అంటే అప్పుడు ఆ మహాతల్లి అంటది, మానవులందరూ భూలోకంలో దేవి నవరాత్రులని నన్ను పూజింప చేస్తారు, విజయదశమి రోజున నేను ఏ రోజునైతే నీ చంద్రుని ఇస్తూ ఉన్నానో నా కలశ స్థాపన మీద నీ కొమ్మ కానీ చెట్టు కింద కలశం పెట్టి జమ్మి చెట్టు కింద కలశం పెట్టి ఎవరైతే పూజ చేసి ఆ యాగుని శిరస్సు దాలుస్తారో వారిని ఆశీర్వదిస్తాను నా మహాతల్లి. ఆ తల్లి ఆ కలకత్తా కాళికల్ని ఆశీర్వదించింది. ఈ యొక్క ప్రతిమలు ఏంటంటే భావితరాల వాళ్ళకి చెప్పాలి, హిందూ సాంప్రదాయాన్ని బతికించుకోవాలి. భక్తులు అంటే కొంతమంది అంటారు దేవుళ్ళు లేరు దేవతలు లేరు అంటారు. సృష్టికి దేవుడు దేవతలు లేని ఇది లేదు. ఎందుకంటే మానవులు పుట్టించింది వాళ్ళు, మరణించేది మళ్ళీ ప్రాణం తీసుకునేది వాళ్ళు. మన ఊరికి నిమిత్తం మాత్రం నాకు అది ఉంది ఇది ఉన్నాను ఏది ములతాడుతో రాము ములతాడుతో ఎల్లం. మనం సంపాదించిన సంపాదన అంతా ఎక్కువే ఉంటుంది, తీసుకెళ్లేదు ఒక భక్తి మార్గం. ఆ భక్తి మార్గం కోసమే ఈ యొక్క భక్తి ఓంకారం అంటే ఏంటి? రూపాలు ఉండవు, అల్లా ఏ
మహిళలు అన్ని రకాల్లో ముందుంటున్నారు అని చెప్పడానికి ఇవాళ మన సాయి పశ్చిమతి నిదర్శనం. ఇదివరకు అంటే మహిళలు ఎప్పుడు కూడా శక్తి పటం కడతాం అనేది లేదు. ఇవాళ మన సాయి పశ్చిమతి మన ఊర్లో మన బందర్లో కడతాం అనేది చాలా గర్వించదగ్గ విషయం అండి. కలకత్తాలో చెప్పేవాళ్ళు అలాంటిది ఇవాళ ఇక్కడ సాయి పశ్చిమతి చుట్టూ మనందరికీ అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే దేవప్రసాద్ గారు మా బాబాయ్, మా చిన్నప్పుడు మేము వస్తున్నాడంటే నేనైతే లోపలికి వెళ్ళిపోయేదాన్ని, భయం ఏంటి అలాంటిది. వాళ్ళ పాప ఇవాళ మనకి ముందు నుంచి వస్తున్న ఆనవాయితీ వదిలేయకుండా ఇవాళ చేయటం చాలా అదృష్టంగా భావి. కలకత్తా కాళిని మచిలీపట్నంలోని ఈడేపల్లిలో ప్రతిష్ఠించి దసరా పండుగ ఎంతో వైభవంగా జరగడానికి కారకులైన బుద్ధూ సింగ్ గారి వంశీకులు, మూడవ తరం వంశీకులు కిషన్ సింగ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. మీ పూర్వీకులు ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించారు కదా, వాళ్ళు మీకు ఏం చెప్పారు, అసలు ఎలా జరుగుతాయి ఈ నాన్నగారు బుద్ధూ సింగ్ గారు ఆయన స్థాపించడం? నాన్నగారు దుర్గా సింగ్ గారు దాన్ని తర్వాత మా అన్నయ్య గారు తీసుకొచ్చారు. ఇప్పుడు మా అన్నయ్య గారి ప్రథమ కొడుకు రవి రవి ఉన్నాడు, అతనే నడుపుతాడు. మేమందరూ పక్కన నమ్మకం. ఈ ఆలయ విశిష్టత ఏంటి, ఎన్నేళ్ల చరిత్ర ఉంది? 150 ఉంది కదా, 150 సంవత్సరాలు. మచిలీపట్నంలో మనకు ఈ దసరా నవరాత్రుల్లో ఎటు చూసినా అమ్మవారి బొమ్మలు వీధి వీధిన శక్తి పటాలే కనిపిస్తాయి. అసలు ఈ శక్తి పటాలకున్న విశిష్టత ఏంటి, అవి ఎలా తయారు చేస్తారు, ఎందుకు తయారు చేస్తారో తెలుసుకుందాం. అసలు ఈ శక్తి పటాలు ఎటు చూసినా ఇక్కడ మచిలీపట్నంలో నవరాత్రుల్లో ఎటు చూసినా కనిపిస్తున్నాయి, అసలు ఎందుకు తయారు చేస్తారు ఈ శక్తి పటాలు అనేవి? 150 సంవత్సరాల కిందట దాదాగారైన ఆయన ఒక ఆయన తీసుకొచ్చి స్థాపించారండి. స్థాపించిన కలకత్తా టైప్లో ప్రవలాగా తయారు చేశారు. దాన్ని బట్టి ఎదురు బద్దలు తుల్కోస లోపల క్లాత్, అవును సార్, లోపల క్లాత్, వైట్ పేపరు, దీని ద్వారా పటాలు తయారు చేస్తామండి. తయారు చేసి ఈ నవరాత్రి 9 రోజులు ఆ అమ్మవారు ప్రతిభ చిత్రీకరించి ఈ 9 రోజులు పురవీధుల్లో ఊరేగిస్తాం. మనిషిని ఓర్పు సహనాన్ని బట్టి కూడా పటాన్ని మోసే శక్తులు ఉంటాయి. దాన్ని బట్టి పటాలు కట్టాం సార్. ఎన్ని రోజులు పడుతుందండి ఇదంతా తయారు చేయడానికి ఈ శక్తి పటం? మనిషి టాలెంట్ని బట్టి సార్, మేమైతే రోజు పూట తయారు చేస్తాం సార్ పటాన్ని. ఒక రోజులో రోజు పూట పడుతుంది సార్. ఒక రోజు మిగతా వాళ్ళు అంటే 2 రోజులు చేయొచ్చు, 3 రోజులు చేయొచ్చు, వాళ్ళ టాలెంట్ని బట్టి సార్. ఇదంతా మొత్తం వెదురుతో చేస్తారన్నా? మొత్తం వెదురు. ఈ పైన ఇదంతా పేపర్తో పెయింట్? పేపర్ వైట్ పెయింట్ సార్. మీరే వేస్తారా పెయింట్ కూడా? పెయింటర్ మాకు సపరేట్ పెయింటర్ ఉన్నారు సార్, మా పెయింటర్ వేస్తారు. దసరాకి ఎన్ని రోజుల ముందు నుంచి స్టార్ట్ చేస్తారన్న? దసరాకి 15 రోజుల ముందు నుంచి మొదలు పెడతాం సార్. ఇది తయారు చేయడం? తయారు చేయడం సార్. దీపావళి అమావాస్య వెళ్ళిన తర్వాత దీపావళి పండుగకి వినాయకుడు నిలబెట్టిన తర్వాత కానీ మొదలు పెడతాం పట్టణం. 15 రోజులు మాకు అమావాస్య కాడికి రెడీ అయిపోతుంది సార్. మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు ఇది తయారు చేయడం? నాకు 42 ఇయర్స్ సార్. నేను దగ్గర 40 ఇయర్స్ నుంచి చేస్తాను సార్. 40 ఇయర్స్ నుంచి తయారు చేస్తున్నారు. ఎందుకు ఈ శక్తి పటాలు అంటే ఎందుకు ఇంత నమ్మకం ఎందుకు కలిగింది ఇక్కడ? సృష్టికి మూలం శక్తి అండి. శక్తి స్వరూపం మా అమ్మవారిని పూజించడం వల్ల మనకి ఐశ్వర్య అన్నీ కలుగుతాయి అన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం పురాణంతా కలిగి ఉద్యోగం చేస్తాం సార్. ఇప్పుడు ముందు కాళికాదేవి, ఆంజనేయ స్వామిని ఎందుకు పెడుతున్నారు? ఆంజనేయ స్వామి అమ్మవారికి ప్రియమైన భక్తుడు. అమ్మవారి శక్తిని ఆపగల శక్తి రామభక్తుని అనుమానించుకుంటాం సార్. ఆంజనేయ స్వామి కాబట్టి ఆయనకి వెనక ఆయన పెద్ద చిత్రీకరిస్తాం. మొత్తంగా ఈ మచిలీపట్నంలో ఎన్ని శక్తి పటాలు తయారు చేస్తుంటారండి? శక్తి పటాలు అంటే మెయిన్గా వచ్చి 15 శక్తి పటాలు ఉంటాయి సార్. తర్వాత పిల్లలు చేసుకుని పురవీధుల్లో పురవీధుల్లో చేసుకుని అవి చేసి మొత్తం కలిసి ఒక 50-52 ఉండొచ్చు అనుకుంటాం సార్. ఇది ఇంత హైట్ ఉంది కదా, ఎన్ని అడుగులు ఉంటుంది ఇది? ఇది 10-9 అంగుళాలు సార్. 10 అడుగులు 9 అంగుళాలు. అంటే పర్టికులర్ సైజ్ అనేది ఉంటుందా ఇందులో, హైట్ అనేది? అంటే లెక్కను బట్టి ఉంటుంది సార్. వాస్తు ప్రకారం, లెక్క బట్టి కొలత ప్రకారం ఉంటుంది సార్. అంటే వాస్తు అంటే ఎలా చూస్తారు? 9-3 అంగుళాలు, 10-3 అంగుళాలు, 10-9 అంగుళాలు, 16 అంగుళాలు, అలా బేస్ ఇంకా ఇది చూసుకొని దాన్ని బట్టి అంటే అంగుళాలతో సహా అంటే అంత పర్టికులర్గా చూస్తారు? టేప్తో చక్కగా కొలిచి మేము మెజర్మెంట్ చేస్తాం సార్. పట్టణం తూకాలు కూడా బ్యాలెన్స్లు కూడా సరిగ్గా ఉండాలి సార్. వెయిట్ కూడా వెయిట్తో బట్టి బ్యాలెన్స్ ఉండాలి. ఇటు పక్కన బరువు, ఇటు పక్కన పొరస ఉండకూడదు, అంత ఈక్వల్గా ఉండాలి పట్టణం. అప్పుడే పట్టణం నిలబడగలదు, బ్యాలెన్స్గా ఆడగలరు కట్టుకుని. అంటే ఎన్ని రోజులు ఈ శక్తి పటాలు మీరు ఊరేగిస్తారు? 9 రోజులు సార్. దేవి నవరాత్రి 9 రోజులు ఊరేగిస్తారు. ఎంత బరువు ఉంటుందండి ఇదంతా? ఇది 35 కేజీస్ సార్.
35 కేజీలు 35 కేజీలు ఈ 9 రోజులు ఊరేగిస్తున్నారు. ఎవరు వర్కింగ్ పట్టాలి సార్, ఒకళ్ళు 2 గంటల మోయొచ్చు, ఒకళ్ళు పూట మోయొచ్చు, ఒక 4 గంటల మోయొచ్చు, ఒకళ్ళ గంటగా దింపేచ్చు, ఒకళ్ళు అరగంటగా దింపేచ్చు సార్. వాళ్ళ వర్కును బట్టి వాళ్ళ దీన్ని బట్టి పట్టడం వస్తుంది. ఈ శక్తి పటాలు ధరించడం వలన, ఊరేగించడం వలన అసలు మహత్యం ఏంటి ఈ శక్తి పటాలు ధరించడం? శక్తి పటం మహత్యం అంటే ఆ అమ్మవారిని పూజించిన వాళ్ళకి ఏ ఆపదలో ఉండమండి సార్, ఏ ఎటువంటి ఇది ఉన్నా సరే తొలగిపోతాయి అన్న ఉద్దేశంతోనే అమ్మవారిని పూజ చేస్తాం, అమ్మవారిని ఊరేగుతారు. మొక్కుబడికి వచ్చి చాలా ఊరు నుంచి వస్తారు సార్, అనేక అనేక గ్రామాల నుంచి అనేక ఊరు నుంచి వచ్చి అమ్మవారి మొక్కుబడి నుంచి పట్టుకుని వెళ్తూ ఉంటారు సార్. దసరా నవరాత్రుల్లో ఎటు చూసినా మనకు ఈ అమ్మవారి శక్తి పటాలే కనిపిస్తాయి. చూస్తున్నాం కదా, అమ్మవారే దిగి వచ్చినట్టుగా ఈ అలంకరణ కనిపిస్తోంది. ఏ వీధిలో చూసినా ఇక్కడ మచిలీపట్నం అంతా కూడా ఈ శక్తి పటాలే మనకు దర్శనమిస్తాయి. అమ్మవారి అలంకరణ మొత్తం అమ్మవారి రూపమే దిగి వచ్చినట్టుగా కనిపిస్తుంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమ నిష్ఠలతో ఇక్కడ ఈ శక్తి పటాలను మోస్తూ తమ భక్తి ప్రదర్శిస్తారు. మచిలీపట్నంలో అతి శక్తివంతమైనటువంటి దేవాలయం అమ్మవారి శక్తి గుడి దేవాలయం. 158 సంవత్సరాల క్రితం మచిలీపట్నంలో స్వయంభూగా వెళ్ళినటువంటి ఈ శక్తి అమ్మవారి గుడి ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేలాది మంది భక్తులతో మన కృష్ణా జిల్లా కాకుండా ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు ఇక్కడ రావడం, అమ్మవారి దర్శనం చేస్తూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా దసరా 9 రోజులు కూడా ఇక్కడ పెద్ద పండగ వాతావరణాన్ని ఇక్కడ శక్తి గుడి వద్ద మనం చూడవచ్చు. ఇక్కడ విజయవాడ దుర్గ గుడి స్థాయిలో అంతటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మచిలీపట్నంలో కలకత్తా తర్వాత శక్తి పటాలు మచిలీపట్నం ప్రాముఖ్యత. దాదాపు 60-70 కేజీలు పరువునటువంటి శక్తి పటాలని ఈ 9 రోజులు కూడా పగలనక రాత్రనక నగరం అంతా కూడా సంచారం చేస్తూ చివరి రోజున కోయిన్ సెంటర్కి అన్ని శక్తి పటాలు రావడం పెద్ద పండగ వాతావరణానికి సృష్టిస్తూ ఉంటాయి. ఇక్కడ కలకత్తా తర్వాత భారతదేశంలో మచిలీపట్నం శక్తి పటాలకు పేరు. అటువంటి మచిలీపట్నంలో ఈ అమ్మవారు శక్తి గుడి అమ్మవారికి ఇక్కడ 200 మంది ప్రతి రోజు వస్తుంటారు. దసరా పండుగలో 1000 మంది వస్తుంటారు. అమ్మవారిని నమ్ముకుంటే అన్నీ ఉన్నట్లే, శక్తి గుడి అమ్మవారి యొక్క దయ ఉంటే మన ఎటువంటి కష్టాలు ఉన్నా సరే తక్షణం తీరిపోతాయి, అమ్మవారి ఆశీస్సులు ఉంటాయనే నమ్మకాన్ని మచిలీపట్నం ప్రజలు ఎంతో కాలంగా నమ్ముతున్నారు. అలాగే అమ్మవారి దీవులు వస్తూ ఉన్నాయి. ఇక్కడ కమిటీ కూడా భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కరోనా సమయంలో కూడా దసరా కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహించారు. ఈ దసరా సందర్భంగా ఇక్కడ మచిలీపట్నానికి వస్తున్నటువంటి అందరికీ కూడా ప్రజలు స్వాగతిస్తూ ముఖ్యంగా ఇక్కడ ఆడపడుచు అందరికీ కూడా ఈ మచిలీపట్నంలో శక్తి గుడి అమ్మవారు చూసుకుని వాళ్ళకి కూడా ఒక కుటుంబాల్లో ఒక గౌరవం ఇవ్వడం జరుగుతూ ఉంది. అటువంటి అమ్మవారి యొక్క కృప అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం.
మచిలీపట్నం దసరా నవరాత్రి వేడుకల్లో శక్తి పటాల ప్రత్యేకత. నమస్తే.